ఈ నగరానికి ఏమైంది? కాదు కాదు కాదు, ఈ దునియాకు ఏమైంది? ఓ దిక్కు వరదలు, ఇంకో దిక్కు బురదలు, ఓ దిక్కు నిప్పులు, ఇంకో దిక్కు చిచ్చులు, ఎవరు నోరు తెరవరే. ఇగో గిట్లనే అంటుర్రోలా, కారడ్డం కాదు కానీ సీరియస్గానే చెప్తున్నా. అటు మీది బాజకు వరదలు ఎట్లా వస్తున్నాయో చూస్తున్నారు కదా మీరు. అమ్మ తోడు చెప్తున్నా, ఈ కొండలను చూస్తుంటేనే నాకు డక్కుమంటుంది. ఎక్కడ ఇరిగి ఎవరి మీద పడతాయో అని చూడరు మీరు ముచ్చటంతా. ఈ వరదలు పాడుగాను ఏమో పగబట్టినట్టే ఉన్నాయి కదా. అగో హిమాచల్ ప్రదేశ్ కాడ చూడు రోల్లా, కొండ సీరియల్ ఎట్లా ఇరిగి పడుతున్నాయో. అగో ఏమనుకుంటుండ్రు, రైల్వే ట్రాక్లా ఈ వరదలకు ట్రాక్ కిందున్న మట్టంతా పోయింది, ఖాళీ పట్టాలు మిగిలినాయి పట్టాలు. హిమాచల్ ప్రదేశ్ రైల్వే పట్టాల పరిస్థితి ఈ గోగి చూడుర్రిగా. వామ్మో ఇగో జేసీబీ అప్పప్ప అయిపోయింది. ఇంకా ఏం డ్రైవర్ చూడుర్రి, ఎట్లా బతికి బయట పడ్డాడో. అగో దక్కిండు, జేసీబీ మీద పడనే పడ్డది. గివేం చూసిర్రు, ఇటువంటి సీన్లు గంటకోసారి నడుస్తున్నాయి అటు అటుకెళ్ళి. పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ఊలిపోతున్నాయి. నాకైతే పాపం అనిపిస్తుందోలా, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పాపం, వీళ్ళు రోజు ఎట్లా తీస్తుర్రో ఏమోపో కదా. ఇక మనకెళ్ళి ఇట్లున్నది కదా, అగో ఇప్పుడు అట్లట్ల దేశాలు చుట్టుద్దా. ఇగో ఇటు ఇటలీలో చూడుర్రి, ఇదంతా వరద కాదు బురదా బురదా. ఆడ కూడా తుఫాన్ వచ్చింది, బురద వరద లెక్క మారిపోయింది, గిట్ల జనం మీదకి వచ్చింది. జర్మనీలో కూడా వరదలే. ఈ వరదలు ఎట్లున్నాయంటే ఎయిర్పోర్ట్ అంతా నీళ్లతో నిండిపోయింది, విమానాలు కూడా సగం మునిగినాయగో. ఇగో గిట్ల వరదలు బురదలు తుఫాన్లు దేశాలను ఆగమాగం చేస్తున్నాయి.